शेरेलो कंची पट्टो शेरेलो सिल्कु शेरेलो मी अंदानी पंचे शेरेलो इधको चेरला भी अम्मा आगो वस्तना अब्बा चेरेलो इलारा अम्मा वस्तना नम्मा मुंदु नेने पीचानु ना इंटि मुंदागे नाके चेरलु चूपिंचु अट्टगे नेने आर्चा ना इंटि मुंदुकोच्चि नाके चेरलु चूपिंचु నేని శంతర్లో ఆగుతాను మీరే వచ్చి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి రేనమ్మ కంచి ధర్మవరం బెనారస్ పేటేరు సిల్క్ చీరలు నిన్ననే మార్కెట్ లోకి వచ్చిన ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చేశాను చూడనమ్మ ఈ చీర మీకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఒక్కసారి చూసుకోండి ఈ చీర ఈ దిక్కుమాలిన చీర దానికి బాగా సూట్ అవుతుంది దానికే ఇచ్చి అది నిజమేనండి మీకు బాగుంటుందో ఒకసారి చూడండి అది చీకొట్టిన చీర నేను అంతకంటే చీకొడుతున్నాను ఈ గాడీ చీర ఆ గాడిద మాత్రమే కరెక్ట్ ఏంటి నా మీద కోపం చీర మీద చూపిస్తున్నావు నువ్వు విసిరితే నేను విసరలేను అనుకున్నావా విసిరితే నేను విసరలేనా मुझे అన్న కొడుకు పెట్టిన పిండానే మా నాన్న ఒప్పుకుంటాడు పెద్ద కొడుకు పెట్టిన పిండానే మా నాన్న తింటాడు వీడి పెట్టిన పిండం తింటే కక్కుకుంటాడు ఏయ్ మా నాన్న ఉంచుకున్న పని మనిషికి పుట్టిన నీకు పిండం పెట్టి అర్హత లేదు ఏయ్ నేను ఉంచుకున్న దానికి పుట్టినా ప్రేమ పంచుకు పుట్టిన వాడినా నేను పుట్టాకే మా నాన్న మగవాడు అన్ని రూపించుకున్నాడు నేను పుట్టాకే మా నాన్నకి వ్యాపారంలో కలిసి కోటీశ్వరుడు అయ్యాడు నాది డైరెక్ట్ డెలివరీ నాది ఫస్ట్ డెలివరీ ఫస్ట్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ అయ్యా ఈ వేస్ట్ మ్యాటర్ మీకు ఎందుకు ముందు పెళ్ళం పెట్టండి ఏది వేస్టో ఏది బెస్టో నేను నా కూతురికి చేసే పెళ్ళే తెలుస్తుంది ఏమడ్రా తెలుస్తది నీ కూతురికి ఏ దిక్కుమాలినోడో మొగుడుగా వస్తాడో ఆ వచ్చిన వాడే నీకు పెళ్ళం పెడతాడు ఏయ్ నీ కూతురికే నికృష్టుడో నిష్టదరిద్రో మొగుడుగా వస్తాడు అయ్యా ఇది దెబ్బలాడుకునే సమయం కాదు ముందర పెండ ప్రదానం చేసుకోండి అవునండి 2 నిమిషాలు ఇక్కడ ఉన్నామంటే నేను పెట్టానా నీకు రెడీ దాని కన్న వలకున్నావా నా నర్మి తాపు పెండ పెండ పెట్టుండు పెట్టమని ఎనక చెప్తున్నా ఏళ్ళు వచ్చే ఎందుకు నీ ఇంటికి ఏ సెకండ్ సెటప్ గాడి కొడుకో అల్లుడుగా వచ్చి నువ్వు నీ కుటుంబం చిత్రహింస పాలు కాకపోతే నేను రావలింగయ్య గారి పెద్ద కొడుకునే కాదు ఇది మా నాన్న పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఏయ్ ఏంట్రా నేను నా కన్నతండ్రి పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నీ పుట్టకలాగే నీకొచ్చే అల్లుడు కూడా ఏ అడ్డదారినో పుట్టాడు కాకపోతే నేను రామలింగయ్య ఒరిజినల్ కొడుకునే కాదు నమస్కారం సార్ ఆ రావయ్య వెబ్‌సైట్ వెంకటేశ్వరరావు ఎలా ఉన్నావు ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని ఆరు పెళ్లి చూపులు మూడు పెళ్ళిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్ బాగుంది ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు ఆ పరిమిదనే వచ్చాను సార్ ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను మీరు ఒకసారి చూసుకోండి నచ్చితే ఓకే మిగతా వివరాలు ఈమెయిల్ లో పంపిస్తా సరే గాని అదేంటి ఏం చూపిస్తున్నావు ఇది మావులేరుగా సార్ కాలహస్తులో ఉన్న మొగయరుగు దీనికి కంచిలో ఉన్న ఆడయరుగుతో సంబంధం నేనే సెట్ చేశా అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా దాని కూడా మనకి ఎందుకు గాని కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు తెచ్చాను సార్ కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్ సూపర్ ఫెలో గొప్ప సంపద ఒక్కడే కొడుకు పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే పక్కింటి మా నాన్న కొడుకు కన్నా మీ నాన్న కొడుకు ఏమిటి మీ అన్నయ్యగా ఏ వాడన ఏమిటి రాంగ్ బ్లడ్ వారి కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప దేవాలి మీకు ఒక్క అనుభవైనా పక్కవాడికి రెండు కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం ఇదిగో ఇప్పుడే చెప్తున్నా గుర్తుపెట్టుకో నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు పుటకలో పర్ఫెక్షన్ ఉండాలి డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తాది వస్తాను ఉంటాను సార్ గేట్ ని వేస్తానండి సీ యు సార్ సీ మీ नमस्कार
నా దగ్గర బోల్డంత డబ్బు గుంచి వాడికేమో ఐఎస్ అల్లుని నాకేమో ఐఎస్ఐ అల్లుని చేద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజం అనుకుంటున్నారా సార్? మరి ఉత్తుత్రే దగ్గర రండి, వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడి తీసుకొస్తా. మాట తప్పావు నాలి కోస్తా. నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి? ఎన్ని నారికలు కోశారు? మీరు నిశ్చింతగా ఉండండి, మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు కంట్రోల్ ఎవర్ టాక్. వాడు తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు. తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడిగా వచ్చినా పర్లేదు, కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడిగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు, కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తా. ఇక నుంచి ఆ పనిలో ఉంటాను. వెళ్ళా, నాశనం అయిపోవాలి. అమ్మా, గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు. నాన్నగారు మీరు బయటకు ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేమవదు. ఒరేయ్, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే, ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది బరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. మీరు ఎందుకు అవసరం టెన్షన్ పడతారు? మీరు ఇంకేమని అడగండి, రమీ వదిలేయండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను చూడండి. చక్కటి చుక్క కాదు కుక్క. కుక్క ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్ననే ఎంగేజ్ పెట్టి ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి అంకుల్, మీరు కుక్కలకు కూడా పెళ్లి చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రల కంటే కుక్కలకు పిల్లులకు కోతులకు పెళ్లి చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికేమో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్నకానుకలు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్నకానుకలు అడిగాం ఏంటండి, అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి రంభా ఊర్వశి మేనక. ముగ్గురు ఎందుకు? ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేయమంటారా? ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా. ఆపు ఆపు బాబు, అమ్మాయి జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. బాగా ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మీరే మీ కాబోయే వియకులు? పేరు సీతాపతి, ఊరు చిన్నతరపతి, బాగాపరపతి, వాడే దల్లోపతి. ఇకపోతే టైమింగ్ లో మాట్లాడించాలి, నీకు ఇచ్చిన 500 అద్దరూపాయి ఎక్కువ మాట్లాడినా పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? ఎన్ఆర్ఐ అంటే అమెరికా లండన్ నాతారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా. అంటే నాతారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అన్నాను. మరి ఇండస్ట్రియల్ అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రెండు ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా అక్కగారు ఒక భార్య, పేరు ద్రౌపది. ద్రౌపది ఆవిడకి మూగుడిని ఒక్కడైనా ఇంకా నలుగురు. అబ్బాయికి చెంచుడుగూడ చెరుపక్కన ఒక ఫ్లాటు, చర్లపల్లి చెరుపక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా ఇచ్చింది 500 తెలుసు. అమ్మా అమ్మాయిని తీసుకురమ్మను. అమ్మాయి 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 మా వాడు తొందరపడుతున్నాడు ఎందుకు టిఫిన్ చేయడానికి. పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తిపడ్డా. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైనా బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళు అమ్మపోలే కుర్రాడు. నేరేడు పండు
తల్లి ఆపిల్ పండు తండ్రి ఏ పండో తెలియట్లేదు ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏంటి చెప్పండి ఊళ్ళంత ఉందయ్యా ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా మీ నాన్నగారిని నేను ఎందుకు అనుమానిస్తాను థాంక్స్ అండి మీ అమ్మని ఆ అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది ఇంకేం మాట్లాడతామండి ఆ పేరేమిటి ద్రౌపదిని ఏ సీతో సావిత్రిని పెట్టుకోవచ్చుగా మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం మీకెందుకు సరే పేర్లు ఓకేనండి హైట్ మాట ఏమిటి మీరు 5 అడుగులు తక్కువ వాడు 6 అడుగులు ఎక్కువ ఏమండి ఎవరి హైట్ లాలు ఉంటాయండి ఎత్తులు సరేనయ్యా బరువులు నువ్వు 100 కిలోలు పై చీలుకున్నావు ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు వీని సంగతి ఏమిటి అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా చచ్చ చచ్చ నువ్వు మీ నాన్నకే పుట్టావు థాంక్స్ అండి కాకపోతే మీ నాన్న ఈయన కాదు మీరు ఉండండి ఏమండి మీరు ఈ విధంగా అవమానిస్తున్నారు టూ మచ్ ఉందండి టూ మచ్ టెన్ మచ్ మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి డీటెయిల్సా అవును మా నాన్న చెప్పిందే కరెక్ట్ అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావో నిరూపించాలి అంటే నీ బర్త్ సర్టిఫికెట్ మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్ మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్ ఏమయ్యా నేను ముందే చెప్పాను డిఎన్ఏ రిపోర్ట్ ఇస్తాను ఏవి మీరు అనవసరంగా రోడ్డు దాటుతున్నారు ఇది చాలా దూరం పోతుంది ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి ఇది చాలా మంచి సంబంధం నాకు కావాల్సింది అదే వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంటుకడతావా చెప్తాను రాని పని పదమ్మా నా నాన్న తీసుకెళ్ళాలి విజయం కూడా వస్తే పేషెంట్ గా పంపిస్తారా అక్కడ దొరికారా నాకు ఈడియట్ థర్డ్ రేట్ సంబంధం తీసుకొచ్చి